फ्रेंड्स वीडियो चूसर कदा वीडियो अच्छे मोतम 30 सैकंड वरक उ चला बागे उ दी चाट अटे मेसेज टाइप चुस्कुँ लेकिन मंजी वेरे सांग ट्रई चयु मोतम चूँ चाला डीटेल नचते लाइक चेक कावे फुल प्राजेक्ट डिस्क्रिप्शन चेक फ्रेंड्स इकड चूसक ने अलर्ट मोशन ऐप ओपन चुस्वे वेरे सांग नचक वेरे सांग ट्रई चेयरेंटे वेरे सांग ट्रई चयु ఎందుకంటే ఈ సాంగ్ మీద చేయాలని నేను నాకు చాలా రోజుల నుంచి ఉండే ఈరోజు అదే ట్రై చేసిన ఎందుకంటే ఇలాంటి చాట్ వీడియోస్ అయితే మనం చేసినాం ఇంతకుముందు కానీ అది లేయర్ బై లేయర్ వస్తుంటుంది ఇది ఓన్లీ ఒక ఫోటో ఉంటుంది దాని పైన ఓల్డ్ ఫిలిం స్టైల్లో ఒకటి ఉంటుంది ఇంకోటి చాట్ కూడా చాలా బాగానే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఓకేనా ఇది కూడా చాలా మంచిగానే సెట్ అవుతుంది మీకు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను అది ట్రై చేయండి అది ఓన్లీ నార్మల్ ఫాంట్ అది ఆ ఫాంట్ ఏంటంటే మనకు మన టెక్స్ట్ ఎలాగైతే వస్తుందో అదే ఫాంట్ అంటే మెసేజ్ ఎలాగైతే వస్తుందో అదే ఫాంట్ ఉంటుంది ఓకే లేకపోతే మీరు రోబోట్ రెగ్యులర్ యూజ్ చేసినా నో ప్రాబ్లం అదే పెట్టాలని రూల్ లేదు కానీ కొంచెం బోల్డ్గా ఉంటుంది ఈ రోబోట్ రెగ్యులర్ ఏంటంటే కొంచెం సన్నగా అంటే స్మార్ట్గా లాగా ఉంటుంది కాబట్టి ఆ స్టైల్ కూడా బాగానే ఉంది ఓకే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను దానికంటే ముందు మనకు మొత్తం చేయడానికే యాప్ కావాలి చాలామందికి ఇదే డౌట్ ఉంది యాప్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను చెక్ చేసుకోండి మీకు పెద్ద ఓపిక లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది డెఫినెట్లీ మెసేజ్ చేయండి నేను ఆల్రెడీ నేను డైరెక్ట్గా ఇచ్చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొన్నిసార్లు మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వడం అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ డెఫినెట్లీ ఎప్పుడైతే మెసేజ్ చూస్తానో 100 to 200% మీకు ఇచ్చేస్తాను మీకు అలర్ట్ మోషన్ లింక్ కావాలని అనుకుంటే ఓకేనా ట్రై చేయొచ్చు మీరు ఓకేనా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను డిస్క్రిప్షన్లో మీకు ఫాంట్ ఇచ్చాను చెప్పాను ఓకేనా దాంతోపాటు ఒక వీడియో ఇచ్చాను ఓకేనా దాంతోపాటు ఒక పిఎన్జి కూడా ఇచ్చాను అవి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు ఒక మ్యూజిక్ ఉంటుంది దానికి ఇంకోటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు లిరిక్స్ అనేది అసలు కనిపించలేదు ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి కనిపించలేదు అది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు అంటే నేనైతే మై లైఫ్ అని పెట్టాను అది అది తర్వాత విషయం నేను తర్వాత చెప్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే పెడుతున్నాను నేను ఓకేనా ఈ ఫోటో పెట్టిన తర్వాత ఈ డాక్స్ మ్యాంగ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏదో చేసిన తర్వాత కొంచెం సైజ్ ఈ సైడ్ అయితే సెంటర్లో తీసుకొచ్చిన ఇంకా నాకు ఆ ఫోటో అనేది కొంచెం ఏదో సెట్టే కాలేదని అనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ అని యాడ్ చేస్తాను మీకు ఈ టైల్స్ ఎఫెక్ట్ ఎందుకు యూస్ అవుతుందో మీకు తెలిసిందే చాలామందికి ఓకే దీన్ని మిర్రర్ ఆన్ చేసిన కొంచెం సైజ్ అనేది కొంచెం అంటే ఇన్ చేస్తాను అంటే కొంచెం ఫోటో అనేది కొంచెం క్లియర్గా కనిపించేలాగా ఓకే చేసిన తర్వాత ఒక చిన్న యానిమేషన్ పెడదాం దీనికి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేయండి ఈ విగ్నెట్ మీకు చాలా మంచిగా యూస్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచ్ అవుట్ ఆన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచ్ అవుట్ అయితే ఆన్ చేసుకోండి దాని తర్వాత సైజ్ అయితే కొంచెం తగ్గించుకోండి చెప్తాను మీకు ఒక 75 to 70 వరకు పెట్టి ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి ఇక్కడ ఓకే ఫెదర్ మ్యాక్సిమం పెట్టిన తర్వాత దీన్నే డూప్లికేట్ చేసి ఇప్పుడు మళ్ళీ అయితే మీరైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఓకే ఇలాగైతే బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే కిందికి తీసుకొద్దాం చెప్తాను ఓకేనా కిందికైతే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒకటి మెసేజ్ పిఎన్జి ఇచ్చానని చెప్పాను దాన్ని యాడ్ చేసి ఇక్కడైతే జరిపి కిందికి తీసుకురండి నో ప్రాబ్లం లాస్ట్ వరకు అయితే తీసుకురండి టోటల్ కిందికి ఓకేనా చెప్తాను మీకు ఓకే టోటల్ కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద టెక్స్ట్ కనిపిస్తుంది మీకు అది ఏదో లైట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఓకే ఓకే దీని దగ్గర పెట్టుకోండి మీరు ఓకేనా కొంచెం సైజ్ తక్కువ చేద్దాం మరి ఎక్కువైందని అనిపిస్తుంది ఓకేనా మెసేజ్ ఎలాగైతే వస్తుందో అలా పెట్టాను చూడండి ఓకేనా పెట్టేసిన కాబట్టి ఇప్పుడు మనకు పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లీడ్స్ అని ఉంది కదా సెలెక్ట్ ఆల్ లీడ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి కిందికి వచ్చేయండి ఇందులో మీరు సాంగ్ రిమూవ్ చేసేయండి ఫోటో కూడా రిమూవ్ చేసేయండి దాంతోపాటు ఇంకోటి ఈఎఫ్ఎక్స్ సౌండ్ అయితే ఉంటుంది అది ఓకే ఓకే ఇప్పుడు మనమైతే చాట్ బాక్స్ ఒకటి ఉంది మొత్తం లిరిక్స్ అయితే ఒకటి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనమైతే ఈ బాక్స్ ఉంది కదా ఓకేనా ఇక్కడ చూడండి లాస్ట్లో 3 boxes ఉంటుంది ఆ పైన మనకు టాప్లో ఈ గ్రూప్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ అయితే అయిపోయింది మనకు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కొంచెం ముందలు తీసుకురండి ఓకేనా చెప్తాను దీనికి కిందికి కొంచెం ముందలు తీసుకొచ్చిన తర్వాత దీనైతే మనమైతే
ఏదైనా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు ఏదైనా నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను లైఫ్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఒక యానిమేషన్ పెడదాం దీనికి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్లు ఉంది కదా కింద ఎఫెక్ట్లో. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ అవుట్ బై లెటర్ అని ఉంది, మీకు తెలిసింది అది. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం పైన వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం కిందికి తీసుకోండి. దీన్ని కొంచెం కిందికి తీసుకున్న తర్వాత దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే మీరైతే పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి సెలెక్ట్ ఆల్లేట్ చేసి ఏదైతే కింద మనకు మ్యూజిక్ లేయర్ ఉందో దాని చాట్ లేయర్ ఉందో దాన్ని సెలెక్ట్ తీసేసి పేస్ట్ స్టైల్ చేసుకుంటే అన్ని దానికి ఒకటే క్లిక్లో అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని దానికి వస్తుంది కాబట్టి కొంచెం సైజ్ తక్కువ చేద్దాం. దీన్ని తక్కువ చేసి ఇలాగైతే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పైన కానీ కింద కానీ. ఇంకోటి కూడా చెప్పాను, మీరు సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు నేమ్ అనేది. సెంటర్లో కూడా చాలా నీట్గానే కనిపిస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనమైతే దీనికి ఏం చేద్దామంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో పెడదాం. షాడోలోకి వెళ్దాం. బోర్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. షాడో ఎనేబుల్ చేసిన తర్వాత కొంచెం పెంచుకోండి, కొంచెం కిందికి తీసుకురండి ఇలా. ఓకే, ఓపసిటీ అయితే మ్యాక్సిమం తగ్గించేందుకు ట్రై చేయండి. ఒక 50 చాలు, 50. ఓకేనా, ఇప్పుడు చూడండి కనిపిస్తుందా మీకు? బాగానే కనిపిస్తుంది లుక్ అనేది. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనికి మీరు మంచి యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే ఏంటంటే ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఒక యానిమేషన్ అయితే ఉంటుంది ర్యాండమ్ అని, దాన్ని యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దీని సైజ్ అయితే ఇక్కడ మనకు ఈ 25 ఉంటుంది కాబట్టి ఒక 6 అయినా 5 అయినా పెట్టుకోండి, లుక్ అయితే బాగానే ఉంటుంది. చూడండి ఇలాగైతే. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కింద ప్లస్ సెకండ్ డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక వీడియో ఇస్తాను, ఓవర్ లీవ్ లాగా ఉంటుంది అది, మీరు డిస్క్రిప్షన్ నుంచి ట్రై చేయొచ్చు. ఓకేనా? సారీ, ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ లోడింగ్ పిఎన్జి కూడా ఇస్తాను. దాన్ని యాడ్ చేసి ఇక్కడ మనకు వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మీరు యాంగిల్ చేంజ్ చేసుకోండి, చెప్తాను మీకు. 90 డిగ్రీస్ యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ని తగ్గించుకోండి. ఈ లోడింగ్ అనేది మనకు రిమూవ్ కావాలి. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం కిందికి తీసుకొద్దాం. తీసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే జరుపుకోండి, చెప్తాను మీకు. లాస్ట్ వరకు అయితే జరిపిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్, ఎండింగ్లో ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసి దీని అయితే రొటేట్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత రొటేట్ చేసుకోండి, రొటేట్ అవుతుంటుంది, లుక్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరైతే మీరు ఏదైనా పైన టాప్లో ఏమైనా స్క్రీన్ షాట్ టైమింగ్ లాగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ టైమింగ్ది పెట్టాను, అది పెడతాను చూడండి. ఇది నా స్క్రీన్ షాట్. ఇది ఈ వైఫ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ ఆన్ చేసి ఫస్ట్ యాంగిల్ చేంజ్ చేద్దాం 90 డిగ్రీస్, ఎందుకంటే చెప్తాను మీకు. చేసిన తర్వాత దీనితో మీరైతే ఎండ్ అయితే తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి టైమింగ్ కూడా వచ్చేసింది. దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇప్పుడు చూడండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మీకు అయితే ఒక ఓవర్లీ ఇస్తాను చెప్పాను ఇంతకుముందు. ఆ ఓవర్లీ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తలేదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ఈ వీడియోని మీరు ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. షేర్ ఐకాన్లోకి వెళ్ళి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. జై హింద్.